సిద్దిపేటలో భారతీయ జనతా పార్టీ కార్యాలయంపై దాడికి యత్నించిన టీఆర్ఎస్ పార్టీ అనుచరులు సిద్దిపేట భారతీయ జనతా పార్టీ కార్యాలయంపై దాడికి యత్నించిన టీఆర్ఎస్ పార్టీ అనుచరుల దాడిలో గాయపడిన భారతీయ జనతా పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి మహిపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి నీచమైన పనికి కారణమైన టీఆర్ఎస్ పార్టీ అనుచరులకు సిగ్గుశరం ఉండాలని పేర్కొన్నారు. పది మంది దుండగులను మోపు చేసుకొని చిక్కు చరం లేకుండా అయ్యాడు ఉన్న అధికార పార్టీ హరీష్ రావు కావచ్చు, వాళ్ళ వేణుగోపాల్ రెడ్డి కావచ్చు, వాళ్ళ చెంచాలు కావచ్చు, ఇలా పార్టీ ఆఫీస్ మీద దాడికి దిగారు. ఇలా నేను అడుగుతున్నా సిద్దిపేటలో ప్రతి కౌన్సిలర్ ప్రతి వద్దనేనా, మీ మంత్రులు ప్రతి వద్దనే అడుగుతున్నా. ఎందుకు అంటే ఇలా మీ మున్సిపల్ కమిషన్ చేసే అది మొత్తం ఇన్ని లంగేశాలు వేసినాడు. నేను రీసెంట్గా మన 28 బయట పెట్టిన ప్రతి వార్డులో ప్రతి ఒక్క లుచ్చగాడ ఉన్నాడు, ప్రతి ఒక్కడ ఉన్నాడు. ఇలా మా అసెంబ్లీ అభ్యర్థి ఉర్లబండి తిరిగి ప్రచారం చేసి పైకి వస్తున్నాడు, ఓర్వలేక చిక్కు శరం లేకుండా ఇలా పార్టీ మీద ఎక్కడికో వేస్తున్నారు. మీ బిజినెస్ చేస్తలేరా, బిజినెస్లో వేస్తలేరా మీరు? మీకు లక్ష ఒకటి మెజార్టీ రాలే, లుచ్చేషం ఒకటి తప్ప వేరియేషన్ లేకుండా పోయింది. ఇలా మీరు ప్రతి ఒక్కడు రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు, ప్రతి ఒక్కడు వ్యాపారం, ఆయన ఇంటికి పోవాలి, ఆయన ఇంటి ముందు ధర్నా వేయాలి. ఈ చిక్కు శరం ఉన్న పెద్ద మనుషులు వచ్చారు కదా, బచ్చగోన్ పల్లెటూరు ఒక లీడరు, మంది నుంచి ఉరకాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇలా బీజేపీ పార్టీ టీఆర్ఎస్ ఏమవసరం? నేను తీవ్రంగా ఖండిస్తున్నా దీన్ని. మీరు పిచ్చి పిచ్చి చేసేసి మానుకోరి. అక్షయ హోటల్ 12 మందిని తీసుకురా, 200 మంది తీసుకురా. నీ అక్షయ హోటల్ నిన్ను కూడా అన్ని కాల పెడతాం మేము అనుకుంటున్నాం. కబడ్దారు బచ్చగోన్ రెడ్డి, నీ ఇంటి ముట్టడేస్తాం. ఒక్కొక్కసారి పిచ్చాల్సిన వస్తే మొన్న గుండు తినొచ్చిండు ఒకసారి లొల్లికి, ఇలా ఈయన వచ్చిండు. ఏమనుకుంటారు, బీజేపీ గెలుస్తుందనే భయం స్టార్ట్ అయింది మీ దగ్గర? వణుకుడు స్టార్ట్ అయ్యాలి, పిచ్చకుండా రాజకీయం చేస్తారు. రాజకీయం మానుకోర్రి. ఇప్పటికనే చెప్తున్నా, నీకు పైసలు ఇచ్చామంటే 10 మంది కూడా పోలీసులకు కంప్లైంట్ పెట్టు, అడికి వస్తాం, మా అధ్యక్షుని పిలిపిస్తాం, నీ పైసలు లెక్క చూపిస్తాం. ఆ రోజు మరి మా పార్టీ ఆఫీసులకు వచ్చినందుకు దిన్నే పరువు నష్టం దాబేస్తాం. ఏం చేస్తారో, నీ హరీష్ రావు ఏం చేస్తారో, నీ మంత్రులు ఏం చేస్తారో, నీ కౌన్సిలర్ ఏం చేస్తారో, రేపు ఇట్లా ఇటువంటి పిచ్చకుండా అనుకో క్షమాపణ చెప్పాలనుకో, నీ ఇల్లు ముట్టడేస్తాం. 10 ఓట్ల నువ్వు తిరగానే బహిరంగ క్షమాపణ కంపల్సరీ చెప్పాలి. భరత్ మాతాకి జై.